పరమేశ్వరుడు అనేకమైన ధర్మ విశేషాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. పార్వతి, వైరాగ్యంబు ప్రశాంతికి కారణము. ప్రశాంతమైన మనస్సు ఉండాలి అంటే ముందు వైరాగ్యం ముఖ్యం. అన్నీ నావేను, లోకంలో ఉండేవన్నీ నావేను అనుకుంటే ఇంకా ప్రశాంతం అనేది ఉండదు. ఏది నాది కాదు, కనీసం నా శరీరం కూడా నాది కాదు అని చెప్పి నువ్వు ఎప్పుడు అనుకుంటావో అప్పుడు ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది అన్నమాట. వైరాగ్యము ప్రశాంతికి కారణము, ప్రశాంతి ముక్తి గను మోక్ష ఆనందారాము, జరా మృత్యువు లేరు పునజేర నేర విద్ధ జరిత. కాబట్టి మోక్షానందంతో ఉంటాడు వాడు, ప్రశాంతంగా ఉండేవాడు మోక్షానందాన్ని పొందేయడానికి అర్హుడవుతాడు. అటువంటి వాడికి మృత్యువు ఉండదు, తర్వాత జననము ఉండదు, ఎప్పుడు ఆనందమయుడుగా ఉంటాడు వాడు. కాబట్టి వైరాగ్యం అనేది ముఖ్యమైనటువంటిది. పార్వతి, శివుడిట్లను మగిరి సుతకు సాంఖ్యమలిన హృదయ విను వివరించద సంస్కృతి అను రోగంబునకు వైద్యమది అరయంగన్. సంస్కృతి అంటే సంసారం. ఈ సంసారం అనేటువంటిది ఒక రోగం, ఒక వ్యాధి సంసారం అనేది. ఈ వ్యాధిలో పడిపోయినప్పుడు అనేక బాధలు పడుతూ ఉంటాం. కాబట్టి ఈ సంసారానికి వైద్యుడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. ఇక్కడ యోగము సాంఖ్యం అనేటువంటి ఉన్నాయి కొన్ని పద్ధతులు. సంసార లంపటుడుగా ఉండేటువంటి వాడు ఎక్కువగా ఆరాధించవలసింది, పొందవలసింది ఏందయ్యా అంటే సంసారాన్ని నుండి తరింపజేసేటువంటిది సాంఖ్యము అంటాడు. జ్ఞానమున విముక్తి సంఖ్యులు పడయు దురరసి చూడగా నిరర్థకంగు ఘోరతరమునండ్రు శారీరమైన తపంభు పంచవింశ భజనమూదీ. అంటే ఈ మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రయత్నం చేసే వాళ్ళు అనేక రకాలుగా ఉన్నారన్నమాట. వాళ్ళల్లో సాంఖ్యులు అని కొంతమంది, యోగులు అని కొంతమంది ఉన్నారు. సాంఖ్యులు ఒక పద్ధతి ప్రకారం భగవద్ ఆరాధన చేస్తారు, యోగులు ఒక పద్ధతి ప్రకారం చేస్తారు, భక్తులుగా ఉండేవాళ్ళు ఇంకొక పద్ధతిలో ఆరాధన చేస్తారు. దీంట్లో ముఖ్యంగా సాంఖ్యులుగా ఉండేవాళ్ళు ఏం చెప్తారంటే, అంటే వీళ్ళు ఒక వర్గం అన్నమాట, ఒక రకమైన యోగులు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, అనవసరంగా దేనికోసమో తపస్సు చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, ఇవన్నీ కూడా శారీరక శ్రమ తప్పితే ఇంకేమీ లేదయ్యా. అయితే ఏం చేయాలి, ఏం చేయాలి అంటే మన దేహంలో 25వ తత్వం కోసంగా తపన పడాలి అంటున్నారు. 25వ తత్వం అంటే ఏందయ్యా? మన శరీరం అసలు ఎలా ఏర్పడ్డది, ఏ విధమైనటువంటి ప్రకృతి వల్ల ఏర్పడ్డది, మన శరీరంలో ఉండేటువంటి విషయాలు ఏమిటి. కాబట్టి మన శరీరాన్ని గురించి మనం తెలుసుకోవడం, శరీరంలో ఉండేటువంటి వాటిని గెలవడానికి ప్రయత్నించడం సాంఖ్యం. ఇక్కడ పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు 5, అంటే పంచభూతాల యొక్క గుణాలు అన్నమాట. శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5, 5, 10. తర్వాత ఏమంటే పంచేంద్రియాలు, అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ 10, పంచతన్మాత్రలు 5, పంచభూతాలు 5, మొత్తం 25 అన్నమాట. 20 అయిన తర్వాత ఈ 21 మీద ఆధారపడి ఉన్నది మన శరీరం. దీంట్లో మనకి ఇవన్నీ కనిపించేటువంటివి, అర్థమయ్యేటువంటివి, అర్థం కానివి ఇంకొక 4 ఉన్నాయి. ఏమయ్యా అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి, మాయా అంటారు దాన్ని. ఇవి ఉన్నాయి 4. ఈ 4 అవి 20 కలిపి 24 తత్వాలు అవుతాయి. 24 తత్వాల అవతలు ఉండేవాడు జీవాత్మ. ఈ జీవాత్మ అంటే ఒక విధంగా చెప్తాను వినండి, మొట్టమొదటి మన హృదయంలో లోపల జీవాత్మ ఉన్నాడు. జీవాత్మ తర్వాతనే ప్రకృతి ఉన్నది, అదే మాయ. దాని తర్వాత అహంకారం ఉన్నది. అహంకారం అనేదే ఇవన్నీ చేసేది, నాది, అహం అంటే నేను అని, నేను ఈ పని చేయడం, నా ఆస్తి అండి ఇది, ఇది నా శరీరం, నేను అలంకరించుకోవాలి, నా శరీరాన్ని నేను కాపాడుకోవాలి, ఇదంతా నేను సంపాదించాలి, ఈ మాటలన్నీ పలికేది అహంకారం అనేటువంటి శబ్దం అన్నమాట. అహంకారం అనే గుణం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అహంకారానికి వెనక వైపు ఏమున్నది, మాయ, ప్రకృతి ఉన్నది. ఆ ప్రకృతి తర్వాత జీవుడు ఉన్నాడు అన్నమాట.
ఈ అహంకారానికి జీవుడికి మధ్య ఉండేటువంటి మాయ ఉన్నదే, ఈ మాయ వల్ల ఈ అహంకారం జీవుడిని తెలుసుకోలేకపోతుంది అనమాట. జీవుడు ఇంటి ముందుకే, అహంకారం ముందుకే చూస్తుంది. ముందుకే చూస్తే అహంకారం తర్వాత ఏమున్నది అంటే బుద్ధి, బుద్ధి తర్వాత మనస్సు, మనస్సు తర్వాత జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాల తర్వాత కర్మేంద్రియాలు, కర్మేంద్రియాల దగ్గరికి వచ్చేటట్టు బయట ప్రపంచం అంతా కూడా ఈ పంచభూతాలు, నీళ్లు, నిప్పు, గాలి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వీటిని అనుభవించడం, వీటిని వినడం, వీటిని చూడడం, వీటిని అనుభవించడంతో సరిపోతున్నది. వీటినన్నింటినీ కూడా మనం అనుభవిస్తూ చేస్తూ ఆనందపడుతూ ఇక్కడేటువంటి తుచ్చమైనటువంటి సుఖాలన్నీ కూడా పొందుతూ వీటితో ఆనందపడుతూ ఇవే కదా పరమలోకం అనుకుంటూ ఉండేటువంటిది ఏంటో అంటే అహంకారం. ఈ అహంకారాన్ని జయించాలి, అదే మోక్షానికి కారణం అన్నాడు. ఈ అహంకారాన్ని ఎలా చేస్తావా అంటే ముందు మొట్టమొదటి ఏం చేయాలి అంటే మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి. మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి అంటే దీనికి కారణం ఏంటంటే సత్వ రజస్తమో గుణాలని మూడు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఈ సత్వరజస్తమో గుణాలు అంటే ఈ గుణములు అంటున్నారు కదా, ఈ గుణములు మంచి గుణం అయ్యా, ఆయన చాలా మంచివాడు, చాలా మంచిగా మాట్లాడతాడు, నెమ్మదిగా మాట్లాడతాడు, చాలా యోగ్యుడు, మంచి పనులు చేస్తాడు, ఇవన్నీ కలిగింది సత్వగుణం. వాడు పలా రాజసంగా ఉంటాడండి, పలా టీవీగా ఉంటాడు, గర్వంగా ఉంటాడు, తర్వాత ఆ ధన విషయంలో పలా గట్టిగా ఉంటాడు, ఇటువంటివన్నీ రాజస గుణాలు, కోపంగా మాట్లాడతాడు, ఇవన్నీ తామస గుణాలు. కొన్ని ఉన్నాయి తామస గుణాలు అంటే వీడు ఎప్పుడు నిద్రపోతుంటాడయ్యా, పురాణానికి వచ్చినా కూడా వాడు పండుకోనే వినాలనిపిస్తుంటుంది వాడికి. ఏమయ్యా అంటే ఆ తామసం అటువంటిది, ఏమయ్యా అంటే నిద్ర రోజు పోయేటువంటి నిద్రే, ఎప్పుడు వచ్చేటువంటి నిద్రే. ఆ తామస గుణం అనేది ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఆవహించినప్పుడు ఎటువంటి ఎంత పెద్ద శరీరం అయినా గమ్మూరు పండుకుంటుంది అనమాట. అది ఆయన తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు. అది ఎటువంటి వాడైనా, ఎటువంటి వాడైనా తూగు వచ్చినప్పుడు ఏం చేస్తాడు నిద్రపోక, ఆ తూగు అంటే ఏంటి అంటే తామస గుణం, తమో గుణము. తమస్సు అంటే చెకటి. ఆ చీకటి అనేటువంటిది ఏంటో అంటే కళ్ళు మూసుకొని నిద్రపోతే ఏముందంత చీకటే కదా. కాబట్టి ఆ తమో గుణ ప్రధానులుగా ఉండే వాళ్ళు సోమరిపోతులుగా ఉంటారు, ఎప్పుడు నిద్రపోతుంటారు, ఒక్క పని చేయరు. ఏ పని చేయకపోయినా ఓ చెప్పారు కదయ్యా చేయాల్సి వచ్చినే బలవంతంగా లేస్తుంటారు. ఇది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ శరీరానికి ఆవహించుండే తమో గుణం. ఇవి తమో గుణ, రజోగుణ, సత్వగుణ గుణాలు అన్నమాట. ఇవి ఈ గుణాలను ఏం చేయాలంటే మనం మొట్టమొదటి గుణాలు జయించాలి కదా, మన సోమరితనాన్ని మనం జయించుకోవాలి కదా. రజోగుణం, గర్వం గుణం, కఠినంగా మాట్లాడడం, వీటిని జయించాలి కదా. కోపము, క్రోధం ఇవన్నీ ఉన్నాయి, వీటిని జయించాలి. మంచి గుణాలు ఉన్నాయి, అతి వినయంగా ఉంటారు చాలా మంది, చాలా మంచివాడు అని 10 మంది పొగుడుతుంటే వీడు పొంగిపోతుంటారు అనమాట. వీడు ఏమనుకోవాలంటే మొట్టమొదట మనస్సు ద్వారా గుణాలను జయించాలంటున్నాడు. బాగా జాగ్రత్తగా అనండి, సోమరితనం వచ్చిందే, మనకు నిద్ర వస్తున్నదే, పని చేయడానికి ఓపిక లేకుండా పోతుందా, దేనికి ఏమిటి కారణం, మన శరీరంలో శక్తి లేదా, లేకపోతే ఏమిటి మనం ఆహారం తినలేదా, ఏంది దీనికి. తమో గుణం అనేది ఆవహించింది కాబట్టి తమో గుణాన్ని మనం దూరం చేయాలి. ఆ గుణం వల్ల మనకి గుణ ఈ యొక్క తత్వం వచ్చిందని, ఇదంతా తమో గుణం వల్ల కలిగింది అని ఒక్కరు తెలుసుకొని కానీ యాక్టివ్ అయినాం అనుకో అది దూరం అయిపోతుంది. గర్వంతో ఎవరినంటే వాళ్ళని తిట్టడం, కోపంగా మాట్లాడడం ఏమి చేస్తున్నాం అనుకో, మరి మనం ఎందుకు చేయాలి, మనకు అంత అవసరమా, ఇదంతా మనకి ఎందుకు వాడి మీద అంతలా కోపం వచ్చింది. మన శరీరంలో వచ్చినటువంటి మార్పే కదా అది, కోపం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మన శరీరంలో కలిగినటువంటి ఒక ఆవేశం ఎవడో తీసుకొచ్చి పెట్టలేదు, అది దేనికి పుట్టింది, అది రజోగుణం వల్ల వస్తున్నది. కాబట్టి తీసేయి ఇది, మనం ఆ రజోగుణాన్ని తగ్గించుకోవాలి అని అనుకోవాలి మనం. తర్వాత నాయన నువ్వు చాలా పండితుడివి, చాలా మంచివాడివి అని చెప్పి అందరూ పొగిడేటప్పటికీ గర్వం వచ్చేస్తుంటుంది అనమాట, ఆహాహా అని చెప్పి. ఎందుకు మనం గర్వపడాలి, మన దగ్గర ఏమున్నది, ఈ మంచి గుణం అనేటువంటిది, సత్ప్రవర్తన అనేటువంటిది, ఈ యొక్క మంచి పనులు చేయడం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, మనలో ఒక గుణమే అది. కాబట్టి మంచిని కానీ చెడ్డను కానీ సోమరితనాన్ని కానీ ఇవన్నీ కలిగించేటువంటిది ఈ సత్వరజస్తోమో గుణాలు అని చెప్పి అనుకొని ఆ గుణాలు మన దగ్గరకు రాకూడదు. ఏది ఏం జరిగినా ఒకటే మనకు, ఒకడు మంచోడన్నా మనకు సమానమే, చెడ్డోడన్నా సమానమే, ఒకడిని తిట్టబడలేదు, ఒకడిని పొగడబడలేదు, ఒకడిని ఏమి చేయబడలేదు, ఇవన్నీ మన శరీరంలో పుట్టేటువంటి గుణాలు అని చెప్పి మనం అర్థం చేసుకుని ముందు ఆ సత్వరజస్తమో గుణాలను దూరం చేసుకోవాలి. వాటి వల్ల వస్తుంది ఈ యొక్క ప్రారంభం అనేటువంటిది, ఈ ఇబ్బంది అనేది తెలుసుకోవాలి మనం. తెలుసుకున్న తర్వాత మనసు వీటినన్నింటినీ కంట్రోల్ చేయగలదు, మనం వదిలిపెడితే దాని ఇష్ట ప్రకారం పోతుంటుంది, కంట్రోల్ చేస్తే పట్టుకుంటుంది అనమాట. అన్నప్పుడు చీ వాడు తిట్టాడా, తిట్టిన ఏమవుతుంది, పొగిడాడా పొగుడుకొని,
అన్న ఒక స్థితికి వచ్చేసేయాలి. స్థితికి వచ్చిన తర్వాత తర్వాత ఇంద్రియ నిగ్రహం. అదే ఇంద్రియ నిగ్రహం అంటే, అంటే చెవులు తిట్టినా మనం పట్టుకున్నట్టు ఉండాలి. రెండు చెవులు భగవంతుడు ఎందుకు ఇచ్చాడండి? ఈ చెవులో వింటే ఆ చెవులు వదిలేసి, అంటే భారతాన్ని కూడా వదిలేయమంటారా స్వామి? అంటే వదిలేయమని నేను చెప్పడం, మంచి కాని చెడ్డ కాని దేన్నైనా వదిలేస్తుంటే పట్టుకొని ఉండకూడదు ప్రతిదాన్ని కూడా. దేన్నైనా సరే సత్వగుణాన్ని కూడా వదిలేయమన్నాడు, తమో గుణాన్ని వదిలేయమన్నాడు. నువ్వు మంచిని మాత్రమే వదిలేస్తున్నావు కానీ చెడ్డను వదలడం లేదు. చెడ్డను వదిలేసేయి, తర్వాత మంచిని కూడా వదిలేసేయి. కాబట్టి ఏమిటయ్యా అంటే, మనము ఈ గుణాల వల్ల మనం ఈ విధమైనటువంటి మార్పు వస్తున్నది మనలో అని చెప్పి గట్టిగా తెలుసుకున్న తర్వాత ఇంద్రియ నిగ్రహం చేసుకోమన్నాడు. ఇంద్రియ నిగ్రహము అంటే కళ్ళతో చూసిందల్లా కావాలి, కళ్ళతో చూసిందల్లా కావాలి అంటే ఈ గుణాలను నువ్వు ఎప్పుడైతే జయించావో, ఒక వ్యక్తిని చూసినప్పుడు ఓహో ఇది కూడా మన మాదిరి బొమ్మే కదా, వీళ్ళు కూడా 4 రోజులు పోయేవాళ్లే కదా అని చెప్పి, ఒక అందమైన స్త్రీని చూసావు, అందమైన స్త్రీని చూసినప్పుడు క్లారిటీగా తీసేటువంటి కెమెరాలో నుంచి తీసిన ఫోటో మాదిరి చూడద్దు. అదే అందగత్యను కెమెరాలో ఇంకా కూడా క్లారిటీగా తీస్తే బాగుంటుంది కదా ఈ బొమ్మ అనే దృష్టితో చూడద్దు. ఏ దృష్టితో చూడాలి అంటే సత్వ రజస్తమో గుణాలను దూరంగా పెట్టి ఎక్స్రే బొమ్మగా చూడు. అదే వ్యక్తిని ఎక్స్రే తీసి చూడు, లోపల ఎముకలు రక్తము ఇవి కనపడతాయి, అప్పుడు చూడు నీకు వైరాగ్యం కలుగుతుంది. అంతేగాని పైనుండేటువంటి పూతలు చూస్తే నీకు వైరాగ్యం కలగదు. కాబట్టి ఈ ప్రకృతికి అంత కారణం, అసలైనటువంటి కారణం ఏమిటి అంటే గుణము అనేది తెలుసుకో. ఆ సత్వరజస్తమో గుణాలను దూరం చేయి, తర్వాత ఇంద్రియాలను నిగ్రహించు. ఇంద్రియాలు నిగ్రహించింది మనసు ద్వారా, ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును ఏం చేస్తావంటే ఒక్కసారి వెనక్కి మళ్ళించు. బుద్ధి ఉంటుంది అక్కడ, ఆ బుద్ధిలోకి మళ్ళించు. మనస్సును బుద్ధిలో లీనం చేసేయి. బుద్ధిని ఏం చేస్తావా అంటే అహంకారంలో లీనం చేసేయి. అహంకారం అనేది ఇవన్నీ చేసేది నేనే అంటుంది కదా. ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఇట నోరు తెరిచి చూసేటట్టుకి అక్కడే ఉండదు. ఏమైంటే బుద్ధి కూడా తనతట్టు వచ్చేస్తుంది, అందులో లీనమైపోతుంది. ఇంకా అహంకారం అనే వస్తువు తప్ప అక్కడేమీ లేదు. అప్పుడు ఈ అహంకారం కూడా ఏంటి, అసలు నేనెక్కడి నుంచి వచ్చాను, నేనెవరిని అని వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట. చూస్తే మాయా అనేటువంటిది ఒక ప్రకృతి ప్రకృతి. ఓహో నాకంటే వెనక ప్రకృతి ఉన్నది కదా, ఈ ప్రకృతి ఎవరు అని తన అహంకారం ప్రకృతిలో లీనమైపోతే ప్రకృతి వెనక్కి తిరిగి చూస్తుంది ఒకసారి. అప్పుడు అక్కడ ప్రకాశిస్తుంటాడు గమ్మును కూర్చొని ఎవరు, జీవాత్మ. ఆయన 25వ తత్వం, 24 అయిపోయినాయి. 25వ తత్వాన్ని చూడు, 25వ తత్వంలో లీనమైపో. ఈ 25వ తత్వం ఎక్కడ ఉన్నదయ్యా? నీలోనే ఉన్నది. ఆ 25వ తత్వమే అన్ని ఇంద్రియముల నడరింపమగుడ చేయంగ మనసు జాలునదియును భూతద్వికారముల భూతతద్వికారములను దేహము తదన్యుండు దార పరగయుండు దేహి విను దేహము దేహియు దేహము వేరను నిశ్చయ దృష్టి కల్గు నాతడు జాలు మనసు మకిటింప అది నిర్మనస్కతమనచ్చి మోక్ష మార్గము చూపుల్. కాబట్టి ఈ 25వ తత్వం వాడు 25వ తత్వం నీకు దర్శనమిస్తుంది. అహం బ్రహ్మాస్మి నీవే 25వ తత్వం. ఇది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే దేహి వేరు దేహం వేరు అని తెలుసుకోవాలి మొట్టమొదట. దేహంలో ఉండే జీవుడు వేరు దేహం వేరు అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆ యొక్క జీవ చూడాలి అనేటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది అనమాట. ఆ జ్ఞానమే మోక్షానికి మార్గం. ఈ పంచవింశకుణ్ణి నువ్వు చూస్తే హంసుండనం వరగు తద్విజ్ఞానము శాంతి సాధ్యంబును పరమశాంతి ప్రదంబునయ్యుండు. అసలు ఆ పరమాత్మ జీవాత్మ దర్శనం ఎప్పుడైతే అయిందో ఇవన్నీ కూడా నశించిపోతాయి. ఈ శరీర వ్యామోహాలు ఇవన్నీ కూడా ఏముండవు అనమాట. ఇంకా ఆ 25వ తత్వం రసగంధాది గుణాని లేమిన వికారత్వము సర్వసంవసన వ్యాప్తి అణుత్వ భంగిని మహత్వ స్ఫూర్తి చక్షు ప్రభుత్వ సమాలంబిత తేజరిల్లు పరమాత్మాక్యంబు షడ్వింశకంబు సమత్వంబున చూచు శాంతుండతి వా పొందుం విమోక్ష స్థితి. ఇక్కడ ఈ కనులకు కనపడనటువంటి పరమాత్మ 26వ తత్వంలో ఉంటాడు. కనులకు కనపడడం లేదు ఏందయ్యా అంటే, ఇప్పుడు గాలి మనకు కనపడుతుంది ఆ కంటికి, గాలి ఉపయోగిస్తుంది కానీ చల్లగా ఫ్యాన్ వేస్తే గాలి కనపడుతుంది కానీ కనపడలేదు ఏంటి కనపడుతుంది. అట్ట పరమాత్మ మనకు కనపడ్డు. జీవాత్మ రూపంలో పరమాత్మ, పరమాత్మ జీవ రూపంలో జీవాత్మ అంటే పరమాత్మ ప్రతిబింబమే జీవాత్మ అనమాట, ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ పంచ వింశుణ్ణి ఎప్పుడైతే మనం దర్శిస్తామో
ఆ యొక్క 26వ తత్వాన్ని కూడా దర్శించవచ్చు. ఈయన ఆయనేనో అని తెలుసుకుంటాం మనం. ఇది అద్వైతం అంటే పరమాత్మ జీవాత్మ. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. అద్వైతం అంటే అద్దంలో మనం బొమ్మ చూసినప్పుడు బొమ్మ వేరు, ఆ వ్యక్తి వేరు కాదు, ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబమే ఈ యొక్క అద్దంలో ఉండేది. కాబట్టి పరమాత్మ 26వ తత్వంలో పరమాత్మ ఉన్నాడే, ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబమే జీవాత్మ. ఉపాధి ఉన్నంత వరకు ఇక్కడ ఉంటుంది ఈ అద్దంలో. అద్దం పగలగొట్టేస్తే ఆ బొమ్మ ఎట్టబోతుంది? మనం ముఖం అద్దంలో చూసుకున్నాం, అద్దం పగలగొట్టేస్తే ఆ బొమ్మ మన ముఖం ఎట్టబోయింది? మనలో లీనం అయిపోదు. రెండుగా కనపడుతుందే కానీ ఒకటేను అని తెలుసుకుంటారు సాంఖ్యులు. తర్వాత తన శరీరంలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అదే మోక్షం. ఇక మరలా వచ్చేటువంటి అవకాశం లేదు. మరలా నరకానికి పోవడం, స్వర్గానికి పోవడం, మళ్ళీ జన్మలు ఎత్తడం, మళ్ళీ పంది జన్మ కుక్క జన్మ ఇవేవి ఉండవు. అది మోక్ష మార్గం. సాంఖ్యుల యొక్క పద్ధతి అది పార్వతి అని చెప్పి అన్నాడు. ఇది కపిల అది పరామర్శిసేమితంబైన సాంఖ్య ధర్మంబు యోగ ప్రకారంబు వివరించద. ఇది కపిల మహర్షి మొదలైనటువంటి వాళ్ళు ఆచరించేటువంటి సాంఖ్య పద్ధతి. లెక్క ప్రకారం 24 తత్వాలు, 25వ తత్వం, 26వ తత్వం సంఖ్యతో సంబంధించింది కాబట్టి సాంఖ్యము అంటారు దాన్ని. ఇక యోగాన్ని గురించి చెప్తాను విను. ఇంద్రియములు మనసు బుద్ధి వివర్జనంబును. యోగులు కొంతమంది ఉన్నారు. సాంఖ్యం సంగతి అయిపోయింది. యోగాభ్యాసం చేసే యోగులు సంగతి చెప్తున్నాడు. వీళ్ళేం చేస్తారంటే మొట్టమొదట శరీర శుద్ధి కోసం, ఆత్మశుద్ధి కోసం ఏం చేస్తారంటే ఎక్కువ మాట్లాడరు, యజ్ఞయాగాదులు అంటే అగ్నిహోత్రాలు మొదలైనటువంటివి చేస్తూ శుచిగా ఉంటారు. సత్వభత్వము దానాధ్యయనములు అధ్యయనం, వేదాధ్యయనం చేస్తారు, దానాలు చేస్తారు, పవిత్రమైనటువంటి కార్యాలన్నీ కూడా ఆచరిస్తారు అన్నమాట. ఇవన్నీ దేనికయ్యా అంటే శరీర శుచ్యర్థం. ఏమంటే మన శరీరంలో ఉండేటువంటి పరమాత్మను దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి కదా, మనం హాయిగా ఉండాలంటే. కాబట్టి అంతఃశుద్ధి కోసం, బాహ్య శుద్ధి కోసంగా, శరీర శుద్ధి కోసం ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఆచరించి సన్మార్గవర్తనలై ఉంటారు మొట్టమొదట. తర్వాత పాప నిర్ముక్తుడై మరి యోగమాచరింపగ యోగ్యుడగునరుండు మనసు పుట్టుట పట్టుట ముఖ్య పుట నువ్వు దాని కామిషము గాల కాని ఎట్ల శుచియున జనమునగు చోట ృత్వాసనమున కాయమునగాజవము భంగిగలుగనుండి. సరే, ఇవన్నీ చేసినందువల్ల శారీరకంగా చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. మనస్సు శుద్ధి ఏర్పడుతుంది కాబట్టి మానసిక పాపాలే ఉండవు. ఇప్పుడు లోపలుండే భగవంతుణ్ణి చూడాలి అంటే మన శరీరంలో మనం దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి, జీవాత్మను దర్శనం చేసుకోవాలి అంటే శరీర శుద్ధి చేసుకున్నాము. ఒక నిర్జనమైనటువంటి ప్రదేశానికి వెళతారు యోగులు. నిర్జనమైనటువంటి ప్రదేశం అంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు అన్నమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే చోట, ప్రశాంతమైన చోటకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే మనస్సును ముందు పట్టుకోవాలి, మనస్సును కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తారు యోగులు. చేసేదానికి ఇప్పుడు ఒక చేపను పట్టాలి అంటే వేటగాడు ముందు కొంత మాంసాన్ని, ఒక ఎర్రను కానీ మాంసాన్ని కానీ తీసుకుంటాడు. దీన్ని ఎర్రగా ఉపయోగించి కావలసినటువంటి పదార్థాన్ని పొందుతాడు. అదే విధంగా సుచయున జనము ఆ భగవంతుణ్ణి పట్టుకోవాలి, మనసును పట్టుకోవాలి అంటే యోగులకు వాడికి మాంసం ఎంత అవసరమో వీడికి ఏంటంటే పవిత్రమైన స్థలం అవసరం అన్నమాట. పవిత్రమైన స్థలం, డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటువంటి చోటు ముఖ్యం యోగికి. అందువల్ల ప్రశాంతమైన చోట కూర్చుంటాడు. కూర్చొని మెత్తనైనటువంటి ఆసనం వేసుకుంటాడు. ఒక పీట అనుకోండి, పెద్ద పీట, దాని మీద మెత్తనైనటువంటి ఆసనం వేసుకుని కాయమునగా జవము భంగిగలుగనుండి. యోగిగా ఉండేవాడు ఇటు వంగిపోయి ఇటు పక్కకు పోయి ఉండకూడదు. యోగాభ్యాసం చేసేవాడు చక్కగా నిటారుగా కూర్చుంటాడు అనమాట ఆ ఆసనం మీద. కూర్చుని మనము నన ఇంద్రియములను నిచి మనంబాత్మనల్లను దిగింప నెక్కుని ప్రాణంబున బాణంబును వశ్యత నిలుచు యోగమున సిద్ధికినై. అప్పుడు యోగాభ్యాసం చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఈ విషయం అంతా కూడా. బాగా చక్కగా కూర్చున్నటువంటి వాడై లోపల మనస్సును నిర్మలంగా చేసుకుని మనోనిగ్రహంతో ఉంటాడు.
మనోనిగ్రహంతో ప్రాణవాయువు అపానవాయువు అనేటువంటి వాటిని రెండింటినీ కూడా కలిపి ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా వాయువును బంధించడం మొదలు పెట్టాడనమాట. చేసి జఠరాగ్ని, పొట్టలో అగ్ని వేడి అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ ప్రాణ అపాన వాయువులు రెండు కూడా ఈ అగ్నితో కూడా కలిసి నేరుగా వెళ్ళి ఆ శిరస్సులో బ్రహ్మరంధ్రం అనేటువంటిది ఉంది. ఆ బ్రహ్మరంధ్రంలో జీవ సాక్షాత్కారాన్ని పొందేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. అంటే యోగిగా ఉండేటువంటి వాడికి ఈ బ్రహ్మరంధ్రం దగ్గర పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. జీవ దర్శనం, జీవాత్మ దర్శనం, దర్శనం కలిగి ఆ జీవాత్ముడు నేరుగా కపాల మోక్షణం అంటే కపాలాన్ని ఛేదించుకుని పరమాత్మలో లీనమైపోతాడు. దానికోసం వాడు ప్రయత్నం చేస్తుంటారనమాట. దానికోసం ప్రయత్నం చేస్తూ శ్వాసను జాగ్రత్తగా పూరకం, రేచకం, పూరకం, కుంభకం వీటిల్లో యోగాభ్యాసానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు, సాధన చేస్తుంటారు. ఆ సాధన చేస్తుంటే చేయగా చేయగా ప్రాణవాయువును అపానుని యందు, అపారుని ప్రాణవాయువునందు నిలిపి నిర్వాణము కోరి చిత్తము తిరంబుగ బట్టగ ప్రాణ సంయమా క్షీణత దేహ మజ్జసికి చిమ్మగ తత్రయముంది మూర్ధవారీన తగోకి సల్పున పరిచ్యుతి దగ్గతుడైన యోగికి. ఆ విధంగా ప్రాణాన్నంతా కూడా నియమించినటువంటి వాడి ప్రాణవాయువునంతా నియమించి తన బ్రహ్మరంధ్రంలో ఉండేటువంటి పరబ్రహ్మ దర్శనాన్ని చేసుకోవడానికి చేసుకుంటూ దర్శనం చేసుకుంటూ జీవాత్మ దర్శనం చేసుకుంటూ ఉంటాడు. ఈ ఐహికమైనటువంటి సుఖాల వైపే చూడడు. మనస్సును ఈ ఐహికమైనటువంటి ఇంద్రియాల వైపు అసలు రానివ్వడు అనమాట. కళ్ళు చూస్తూనే ఉంటాయి కానీ ఆయన చూసేటువంటిది లోపలుండే పరమాత్మను. తిరుగుతూనే ఉంటాడు కానీ మనసు ఎక్కడో ఉంటుంది అనమాట. మనసు వీటి మీద పనిచేయదు. చూడండి, యోగిగా ఉండేటువంటి వాడు మనలో తిరుగుతున్నా, మన టౌన్లో తిరుగుతున్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఎదురుగా వచ్చే కారు కానీ బస్సు కానీ వీటన్నింటినీ గమనించడు. ఆయన మనసు ఎప్పుడు కూడా లోపల ఉండేటువంటి పరమాత్మ జీవాత్మ మీదనే ఉంటుంది. అలా నిర్ణయం చేసుకుని ఈ ఇంద్రియాలను, ఈ యొక్క మనస్సును, ఈ యొక్క ప్రాణాన్ని వీటన్నింటినీ కూడా అక్కడ కేంద్రీకృతం చేస్తారనమాట. అది ఒక కఠినతరమైనటువంటి సాధన. అలసతయుం విచిత్తతయు సత్యాత్యశనాదరణం భురోగముంగలయును శోభయుం లోభమున్ భయము కామము క్రోధము లౌభ్యము విరోధులు వినియోగ సేవకు. యోగాభ్యాసంతో ఉండేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే అలసత పనికిరాదు వాడికి. అలసత అంటే ఆ మంచి ఆ విచిత్తతయుం, సోమరితనం అనేటువంటిది పనికిరాదు. విచిత్తత అంటే పరధ్యానం అనేది కూడా పనికిరాదు. ఎక్కడో ఆలోచిస్తూ అంటే యోగాభ్యాసం నేను చేస్తున్నాను అని చెప్పి ఇంకెక్కడో ఆలోచిస్తుండకూడదు. మనసు ఇక్కడే ఉండాలి. ఎక్కడ ఆలోచిస్తున్నాడో దాని గురించి ఆలోచించాలి కానీ ఇతర ధ్యానం ఉండకూడదు అనమాట. తర్వాత అత్యశన ధరణం, ఎక్కువ ఆహారం తినాలని ఆశ ఉండకూడదు. ఎప్పుడు కూడా ఏం తెస్తారా ఏం తిందామా ముక్కు పట్టుకొని కూర్చొని మనసంతా కూడా ఏం ఆహారం తెస్తున్నారు నా కోసం ఏం తినాలి ఇట్ట ఆలోచనలు ఉండకూడదు. ఆహారం మీద కూడా ఆశ ఉండకూడదు. నిలిపి నిర్వాణము కోరి చిత్తము తిరంగబట్టగా ప్రాణ సంయమాక్షీణత రోగము. ఆరోగ్యం బాగుండాలి యోగ్యంగా ఉండేవాడికి. రోగంతో ఉండేవాడు యోగాభ్యాసం చేస్తే వీడు తొందరగా పోతాడు. భగవంతుని చూసేది అటు నుంచి, ఆత్మ సాక్షాత్కారం గురించి ఉండి శరీరమే లేకుండా పోతుంది వీడికి. కాబట్టి వ్యాధితో ఉండేవాడు యోగాభ్యాసం చేయకూడదు. లోభం, లోభగుణాలు, డబ్బు మీద ఆశ కానీ లేకపోతే లోభగుణం కానీ లేకపోతే డబ్బుని గురించి ఆలోచనలు కానీ ఉండకూడదు. భయము, భయం ఉండకూడదు. ఎవరో కొడతారని ఎక్కడో ఏదో దొంగతనం చేసి తప్పించుకొని వచ్చి నేను యోగాభ్యాసం చేస్తున్నాను కూర్చుండి టెన్షన్తోనే చచ్చిపోతాడు వీడు. కాబట్టి భయం అనేటువంటిది ఉండకూడదు, ఆందోళన ఉండకూడదు. కామము క్రోధము లౌల్యము, కామం ఉండకూడదు. కామం పనికిరాదు, క్రోధం కోపం పనికిరాదు, లౌల్యము అంటే మోహం పనికిరాదు. విరోధులు వినియోగ సేవకుల దుష్టత చేర్చిన, ఇవన్నీ విరోధాలు. యోగాభ్యాసం చేసేటువంటి వాడికి ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ లేనివాడే యోగం చేయాలి. కాబట్టి అన్నం తిన్న పాటనే యోగాసనాలు వేసేవాళ్ళు వేరు చూడండి. విరుగా పొట్ట నిండా తింటే యోగాసనాలు వేసేదానికి కుదరదు. కాబట్టి ఈ విధమైనటువంటి మానసికమైనటువంటి ఆ లోపల జరిగేటువంటి చర్య అన్నమాట అది. ఆ చర్యకు ఈ శరీరం అంతా సహకరించాలి. సహకరించాలంటే ఇటువంటి యొక్క
ఉపాధి, ఇటువంటి ఉపయోగాలన్నీ ఉండాలి. ఇటువంటి నేను ఇప్పుడు అనుకున్నటువంటివన్నీ కూడా విరోధాలు అవుతాయి ఆ యొక్క యోగాభ్యాసానికి. సిద్ధుల సిద్ధులేమి తింటన ప్రతిహతుడై యోగిచరించు నిల్లడం. అట్లా యోగ భ్రష్టుడు కాకుండా యోగాన్ని ప్రారంభించిన తర్వాత దాంట్లో నుంచి భ్రష్టుడైపోయి మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఎవరైతే యోగ సమాధిలో ఉండి సాధించగలుగుతారో, యోగ నిష్ఠా గరిష్ఠులు అవుతారో, అటువంటి వాళ్ళకి అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. అష్టసిద్ధులు కలుగుతాయి. ఏమంటే ఆయన యోగి, యోగిగా ఉండేటువంటి వాడు అదే చెప్తారు. రోజుకు ఒక్కసారి మాత్రమే మల విసర్జన చేసేవాడు యోగిట. అంటే ఆహార నియమం ఉంటుంది కాబట్టి రోజుకు రెండు సార్లు మల విసర్జన చేసేవాడు భోగి. అంటే వాడు మంచి ఆహారం తింటున్నాడు, బాగా కూరలు గీరలు బాగా తింటున్నాడు, వాడు అన్ని భోగాలు అనుభవిస్తాడు భోగి. రోజుకు ఎక్కువ సార్లు మల విసర్జన చేసేవాడు రోగి. వాడి రోగి, వాడి వ్యాధి అన్నమాట అది, వాడు హాస్పిటల్కి పోవాలి తొందరగా. కాబట్టి ఈ ఆహార నియమం వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ యోగాభ్యాసం చేసేటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లో నీళ్లు తాగే నీళ్లు కానీ, తినే ఆహారం కానీ, ఆచరించే మాట్లాడే మాట కానీ, ఉండే స్థానం కానీ, ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకో ఉంటాడు వాడు, ఎక్కడా ఇబ్బంది లేకుండా. అందువల్ల వాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతూ ఉంటాడు. వాడి శరీరం అంతా కూడా తేలిగ్గా అన్ని విధాలైనటువంటి సిద్ధులు కలిగేదానికి అర్హత కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అట్ట యోగ సిద్ధిని పొందినటువంటి యోగికి అష్టసిద్ధులు స్వాధీనం అవుతాయి. ఈ అష్టసిద్ధులు అంటే ఏమిటి? అణిమాసిద్ధి, మహిమాసిద్ధి, లఘిమాసిద్ధి, గరిమాసిద్ధి, ప్రాప్తి సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఈశత్వ సిద్ధి, వశత్వ సిద్ధి. వశత్వ సిద్ధి అనేటువంటివి 8. అది ఏందంటే ఆ విధంగా యోగాభ్యాసంలో ఉండేటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు, యోగ సాధన చేసినటువంటి వాడు మహనీయుడు. అందుకే సుఖయోగి. ఎంతో మంది యోగులు ఉన్నారు కదా, ఆ యోగుల విషయమే చెప్తున్నాడు ఇక్కడ. ఆ యోగులు తిరుగుతుంటారు చేస్తుంటారు కానీ ఇక్కడ ఉండేటువంటి విషయాలు ఏం పట్టించుకోరు వాడు. ఆ యోగులకు ఉండే శక్తి ఏందంటే సూక్ష్మరూపం. ఉన్నటువంటి క్షీయమంత అయిపోవాలంటే అయిపోతారు వాడు. అట్లా అయిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే, ఆంజనేయ స్వామి లంకానగరానికి వెళ్ళేటప్పుడు లంకిణి దగ్గర నుంచి తప్పించుకోపోవాలంటే, లంకానగర ప్రవేశం కావాలంటే సూక్ష్మరూపం అయిపోయి చిన్న ఈగంత అయిపోయి లోపలికి పోతుంటే ఆయన్ని కూడా పట్టుకుందిలే లంకిణి అనుకోండి. అంతలా వ్యక్తి చిన్న రూపం అయిపోయినాడు. అది యోగులుగా ఉండేవాళ్ళు అయిపోతారట. అణిమాసిద్ధి అంటారు దాన్ని. అణిమ అంటే అణు మాత్రం అయిపోవడం. తర్వాత మహిమాసిద్ధి. మహిమాసిద్ధి అంటే పెద్ద పర్వతానికంటే ఇంకా పెద్ద శరీరం ధరించడం. అదే ఆంజనేయ స్వామి సీతాదేవికి విశ్వరూప సందర్శనాన్ని చూపించాడు. ఏముందమ్మా రావణాసుడితో నీకేం పని, నేను ఇప్పుడు ఎత్తుకెళ్ళిపోతాను, నిన్ను తీసుకుపోయి రాముడి దగ్గర పెట్టేస్తాను రామ్మ అంటే, నువ్వు కోతి పిల్లవు నువ్వేం ఎత్తుకోపోతావు అంటే అప్పుడు విశ్వరూపం చూపించాడు. అంత పెద్ద శరీరాన్ని ఇంత ధోమంతా అయిపోయినాడు లంకలో వచ్చేటప్పుడు, అక్కడ సీతకి విరాట్ స్వరూపం అంతా చూపించాడు. అంత పెద్దవాడు ఎలా అయినాడు? యోగశక్తి అది. కాబట్టి అందరూ కూడా ప్రయత్నించండి. ఏమంటే యోగ సిద్ధి గారిని పొందితే ఇటువంటివన్నీ ధరించవచ్చు అన్నమాట. తర్వాత లఘిమ అంటే తేలికైపోవడం. అంతలా ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటాడంటే లఘిమా సిద్ధే కదా, తేలికైతేనే కదా పోయినాడు. ఇంకొక విశేషం కూడా, తులాభారం అనేటువంటి పరిస్థితిలో శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ భర్తనే పెట్టి అమ్మేసింది కదా, దానం చేసేసింది, తర్వాత కొనుక్కోవాలని ప్రయత్నం చేసింది. అప్పుడు ఆమె ఉండే నగలన్నీ పెట్టినా కూడా కృష్ణ పరమాత్మ బరువు అయిపోయినాడు అనమాట. ఎన్ని తీసుకొచ్చి పెట్టినా ఈయన బరువు అయిపోతున్నాడు. ఈ మనిషి ఏమో మామూలుగా ఉండే పొడిగే పెద్దవాడేం కాలేదు, కానీ తక్కట్లో కూర్చున్నాడు. తక్కట్లో కూర్చున్న తర్వాత విపరీతమైన బరువు అయిపోతున్నాడు. బరువు అయిపోతున్నాడు అంటే అది గరిమాసిద్ధి. అదే రుక్మిణీదేవి వచ్చి తులసి ఆకు పెడితే తులసి పత్రి అలాగా లేచిపోయినాడు. అంత బరువైనాడు అంత తేలికే ఎందుకు లేచాడు? అదే వ్యక్తి మార్పు లేదు కదా, అదే తక్కిట్లో కూర్చోన్నాడు కదా. అప్పుడు ఆయన ఏం చేశాడు? లఘిమాసిద్ధిని ఉపయోగించాడు. లఘిమ అంటే దూది కంటే తేలికైపోవడం. మీరు మాయాబజార్ సినిమా చూచుంటారు. మాయాబజార్ సినిమాలో ఘటోద్గజుడు ప్రవేశించేటప్పుడు కృష్ణ పరమాత్మ ఒక ముసలి వేషంలో అక్కడ కూర్చొని, నాయన ఎందుకు వచ్చావు నువ్వు అంటుంటే, ఆ దారి ఎట్లా చెప్పబోయా, ఎట్లా పోవాలి ఏంటి అంటే, నేను చెప్తాను, నన్ను ఒక్కరు అట్ట జరిగి పక్కన పెట్టమంటాడు.
సరే పక్కన పెట్టమంటే అప్పుడు ఆ ముసలాయిని పట్టుకొని ఘటోత్కచి ఎత్తబోతాడు. ఎత్తబోతే లేవడు, రెండు చేతులు పెట్టి ఎత్తాడు. ఏం చేసినా లేవడు. అప్పుడు ఆ ఘటోత్కచుడు అంటాడు, ఏమయ్యా ముసలివాడ, ఇంత బరువు ఉన్నావేమి, నువ్వేమన్నా పర్వతాలను పలహారం చేసావా, సముద్రాలు ఏమన్నా మింగున్నావా, పర్వతాలను పలహారం చేసావా అంటాడు. కాబట్టి అట్లా కృష్ణ పరమాత్మ చాలా చోట్ల ఈ లఘిమాగరి మాసిద్ధులు ఉపయోగించి ఉన్నాడు. ఆయన అక్కడ బరువు అయిపోయినాడు, ముసలివాడు ఎంత గద్ద, ఆయన ఇంత బరువు, ఘటోత్కచుడు ఎత్తలేకపోయినాడు అనమాట. అది గరిమాసిద్ధి, లఘిమాసిద్ధి. ప్రాప్తి సిద్ధి అంటే, ప్రాప్తి సిద్ధి అంటే మనం అనుకున్నవి జరగడం అనమాట. యోగులుగా ఉండేవాళ్ళు అనుకుంటే జరిగిపోతారు. యోగి నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రహ్మాండమైన బిల్డింగ్ లేవాలంటే 5 నిమిషాలు లేచిపోతుంది. అదే బిల్డింగ్ 5 నిమిషాల్లో లేచిపోవాలంటే లేచిపోతుంది అనమాట. కాబట్టి ఏది కావాలంటే అది కళ్ళు మూసుకొని తెచ్చి నేను నేరుగా ఇప్పుడు పోయేసి కాశీలో సెకండ్ లోపల కాశీలో ఉండాలంటే ఉంటాడు యోగి. అక్కడి నుంచి మరలా ఇక్కడికి వచ్చేయాలంటే వచ్చేస్తాడు. అటువంటి శక్తి అంతా కూడా ప్రాప్తి సిద్ధి అంటారు. వాడికి ప్రాప్తించిందే అది అంటారు. చూడండి, ప్రాప్తించడం అంటే ప్రాప్తి సిద్ధి పొందిన వాడికి అనుకోకుండా వాడు ఏదనుకుంటే అది జరుగుతుంటుంది అనమాట. ప్రాకామ్య సిద్ధి అంటే తన కోరిక అడ్డులేకపోవడం. తను అనుకున్నటువంటి కోరిక అడ్డమే లేదు, ఎవడు ఏం చేయలేడు కూడా. వీడు అనుకున్నటువంటి దాన్ని ఎదిరించి చేసేటువంటి శక్తి ఎవరికి ఉండదు, అది ప్రాకామ్య సిద్ధి. ఈశత్వ సిద్ధి అంటే అందరికంటే గొప్పవాడైపోవడం. నేను దేశానికంతా రాజు కావాలంటే అయిపోతాడు, నేను త్రిలోకాధిపతిని కావాలన్నా అయిపోతాడు యోగి. అటువంటి శక్తి ఉంటుంది అనమాట ఆయన. వశిత్వ సిద్ధి అంటే ఎవరు కావాలంటే వాళ్ళు వస్తారు, ఏది కావాలంటే అది వస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా వశం చేసుకునేటువంటి శక్తి. ఏ మంత్రాన్ని కానీ, తంత్రాన్ని కానీ, యంత్రాన్ని కానీ, వాహనాన్ని కానీ, మనిషిని కానీ, దేన్నైనా వశం చేసుకునే శక్తి, ఇవన్నీ యోగులకు సిద్ధించి ఉంటాయి అనమాట. ఆ సిద్ధులన్నీ కలగాలంటే ఇప్పుడు ఈ పని చేయాలి. ఏమయ్యంటే అంత సులభంగా కలిగేటువంటివి కాదు అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులు కూడా యోగాభ్యాసం చేసిన వాడికి సిద్ధిస్తాయి పార్వతి అని చెప్పన్నాడు. ఇట్టిద యోగ ధర్మము నిద్ర పెంపు నిద్రని గ్రహించుటైను. మనం యోగాభ్యాసానికి పనికొస్తామా లేదా ఒకసారి ఆలోచించుకోండి. యోగాభ్యాసం చేసేటువంటి వాడు, యోగ సాధన చేసేవాడికి ఏందయ్యా అంటే ఎక్కువ నిద్రపోకూడదట, అసలు నిద్రపోకుండా ఉండకూడదట. నిద్రపోవాలి, నిద్రపోకుండా ఉండకూడదు అంటే ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు. ఏమయ్యా అంటే నిద్రని గ్రహించుటయు కొలది మీరు కొలది మీరుగుడు కొలది మీరుగుడుకు గుడు పపియును. విపరీతంగా తినకూడదు, తినకుండా ఉండకూడదు. తినకుండా ఉన్నా యోగం సిద్ధించదు, విపరీతంగా తిన్నా సిద్ధించదు, మితాహారం ఉండాలి. తర్వాత యోగి గొప్పవతడు యుక్తవర్తనుడైనను విధ దుఃఖమారి యోగముందు. కాబట్టి ఆ విధంగా ఎవడు చేస్తాడో వాడికి యోగం సిద్ధిస్తుంది. వాడు ఇహలోకంలో ఏది కావాలన్నా పొందగలడు. మరలా ప్రాణాన్ని ఆ కపాలం నుంచి అలా పైకి పంపించేసి మోక్షాన్ని పొందగలడు, పరమాత్మలో లీనమైపోగలడు, ఇవన్నీ కూడా పొందగలడని చెప్పి ఈ శక్తులన్నీ కూడా పొంది ఉంటాడు అని చెప్పి అన్నాడు యోగి యొక్క విషయం. ఇది యోగ ధర్మం వరిణ నంబిక సాంఖ్య యోగ శ్రవణం పరిజ్ఞాత పరమార్థనైతి భవదీయ సాయుధ్యం భక్తులెట్టి పరిచర్యం వడైదు రింగింపమే అని అడిగిన మృడుండు మృడానికి ఇట్లని. ఈ యోగము సాంఖ్యం గురించి తెలుసుకున్నాను నాథ, నీ సాయుధ్యాన్ని పొందాలంటే, అంటే ఏ భక్తుడైనా సరే మీలో లీనమైపోవాలంటే ఏం చేయాలి? యోగం చేసేవాడు మోక్షాన్ని పొందుతున్నాడు, సాంఖ్యం చేసేవాడు పొందుతున్నాడు. సాంఖ్యము యోగము చేయని వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, మనమందరం వాళ్ళమే కదా. కాబట్టి మన పరిస్థితి ఏమిటి? మనల్ని గురించి అడిగింది పార్వతి. అడిగితే విను మవి చించుడు సురలకు మునులకు నేని యోగమున సాంఖ్యమున యొనరించినయవి ఈశుడ సనాతనుడ అవ్యయుండ సత్యాత్ముండన్. పార్వతి, ఈ సాంఖ్యము గాని యోగము గాని ఇవన్నీ నేను నిర్ణయించినటువంటి వేరు, వీటన్నిటికీ నేనే కర్తను. ఆ మార్గంలో వాళ్ళు వచ్చి మోక్షాన్ని పొందుతూ ఉంటారు. ఇక కొరవాళ్ళు ఏం చేయాలంటే నాలుగాశ్రమముల నలుగురు విప్రుల గదిప పాశుపత మహావ్రతంబు తెరగు నేను తొల్లి తెలిపితి శిష్య ప్రశిష్య సరణి నది ప్రసిద్ధమయ్యే. నేను 4 ఆశ్రమాల్లో ఉండే వాళ్ళకి పూర్వం ఏం చేశారంటే గృహస్థాశ్రమం బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం వానప్రస్థం, సన్యాసాశ్రమాల్లో ఉండే 4 బ్రాహ్మణులకు పాశుపత దీక్ష అనే దాన్ని గురించి నేను వివరించాను. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ శిష్యులకు వాళ్ళ శిష్యులకు వాళ్ళ శిష్యులకు చెప్పుకుంటూ అందరికి కూడా తెలిసిపోయింది. ఈ పాశుపత దీక్ష అంటే ఏమిటి అంటే పశుపతిని గురించి ఆరాధించడం అని అర్థం. పశుపతి అంటే ఈశ్వరుడు.
పాశుపత దీక్ష అంటే ఆ ఈశ్వరుడి మీద భక్తి శ్రద్ధలు కలిగి ఉండి ఒక దీక్షగా ఈశ్వరుని ప్రార్థించడం అనేటువంటిది. అయితే మంగళ రక్షాసుచిత లింగార్చన యోగ్య ఫలిత యోగ్యతలు ఫలించుటకై భూతింగా వించితి తల్లిప్తాంగులను కపాల తరులునై శాంతిమయం. ఇక ఆ పాశుపత దీక్ష పొందినటువంటి వాళ్ళు ఏందయ్యంటే వాళ్ళ శివలింగాలను పూజించుకోవాలి, శివలింగాలను పూజిస్తూ అభివృద్ధి చెందాలి, దీక్షను కాపాడుకోవాలి, ఎక్కడ శివలింగం కనపడ్డా ఎక్కడ శివ ప్రతిమ కనపడ్డా నమస్కారం చేయాలి, శివ దీక్షలో ఉండాలి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు భస్మాన్ని ధరించి ఉండాలి. వాళ్ళ యోగక్షేమాల కోసం త్వరగా సిద్ధించేదానికోసంగా నేను భస్మాన్ని తయారు చేశాను, భస్మాన్ని సృష్టించాను అన్నాడు. వాళ్ళు ఏం చేయాలంటే భస్మాన్ని శరీరం అంతా పూసుకొని భిక్షాపాత్ర ధరించి ముండులుగా కానీ జడలు ధరించిన వాళ్ళుగా కానీ, అంటే గుండు చేసుకొని కానీ లేకపోతే జుట్టంతా పెంచుకొని కానీ వాళ్ళ ఇష్టం, పాశుపత దీక్షతో ఉండేవాళ్ళు. వాళ్ళు భిక్షాటన చేసుకుంటూ జీవిస్తూ ఉండాలి. ఎప్పుడూ నమశివాయ నమశివాయ అనే నా నామాన్ని ధరిస్తూ శరీరం అంతా కూడా ఏ అలంకారాలు లేకుండా విభూతిని మాత్రమే ధరించి ఎవడైతే భిక్షాటన చేసుకుంటూ నా నామాన్ని స్మరించుకుంటూ నా యందు ప్రీతి పాత్రులై చెలిస్తూ ఉంటారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారన్నాడు. ఈ యోగంలో సాంఖ్యంలో పొందే వాడి స్థానాన్ని వాళ్ళు కూడా పొందుతారన్నాడు. ఇంకా కొంతమంది శివలింగాన్ని సాయుధ్య వాప్తి ప్రకారం అని చెప్పి విండి శివలింగ స్థాపనము త్రిభువనముల పరమహితముగా పొంటెన్ కరుణన్ ధవళాక్షి చేసి తత్వ ప్రవిమల లింగమున నన్ను భావించుడరు. ఇంకా ప్రపంచమంతా కూడా శివలింగాలను సృష్టించాను నేను అందరి కోసంగా, అందరూ నన్ను చేరాలి అనేటువంటి కోరికతో. వాళ్ళేం చేయాలంటే పాలతో కానీ నేతితో కానీ తేనెతో కానీ పెరుగుతో కానీ వాళ్ళు ఇష్టపడ్డటువంటి పవిత్రమైనటువంటి వస్తువులతో శివలింగాన్ని అభిషేకం చేసి శివలింగాన్ని అనేక విధాలా పూజించి ఆ శివలింగంలో నన్ను దర్శించాలి వాళ్ళు. చూడండి, యోగాభ్యాసం చేసే వాళ్ళు శరీరంలో చూసుకుంటున్నారు ఆత్మను, తర్వాత ఏమంటే సాంఖ్యులు ఒక ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు ఆ ప్రయత్నం చేయలేనటువంటి వాళ్ళు శివలింగాన్ని పూజించుకొని సగుణోపాసన అంటారు దీన్ని. సగుణోపాసన ద్వారా ఆ యొక్క శివలింగంలో నన్ను దర్శించగలగాలి, నా రూపాన్ని కానీ దర్శిస్తే నేను వాళ్ళని అనుగ్రహించి వాళ్ళకి మోక్షాన్ని ఇస్తానని. ఇలా నన్ను పూజించే వాళ్ళల్లో అని పలికి నీవు అయితే ఇలా పూజించినటువంటి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ప్రాప్తాన్ని బట్టి లోకాలు వస్తాయి. పార్వతి సాలోక్య సామీప్య సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యాలు నేను ఇస్తానన్నాడు. సాలోక్యం అంటే వాడి యొక్క ప్రాప్తాన్ని బట్టి నా లోకానికి వస్తాడు వాడు. సాలోక్యం అంటే ఆయన లోకానికి పోవడం. ఇక్కడ మనం ఎలా ఉన్నాం అలాగే ఉంటాం, ఈశ్వరుడి లోకానికి పోయి ఆ కైలాసంలో సేవ చేస్తూ ఉంటాం. ఇంకొకరు అభివృద్ధి చెందామనుకో సారూప్యం వస్తుంది. సారూప్యం అంటే ఈశ్వరుడు ఎట్లుంటాడో మనం కూడా అలాగే ఉంటాం, ఆయన ఆకారమే మనకు వస్తుంది, మన మనుష్య రూపం పోయి మన ఆకారం వస్తుంది. రెండో స్టెప్ అన్నమాట. మూడవది ఏంటంటే సామీప్యం. సామీప్యం అంటే ఈశ్వరుడి సమీపానికి వెళ్తాం, అంటే రూపం ఈశ్వరుడి మాదిరే ఉంటుంది, ఈశ్వరుడి మాదిరే ఉన్న ఈశ్వరుడు లోకాల్లోనే తిరుగుతుంటాం కానీ ఆయన దగ్గరికి పోలేం. మూడవ స్థానాన్ని పొందినప్పుడు సామీప్యం, ఆంతరంగికుడిగా ఉంటాం, ఆయన దగ్గరలో ఉంటాం. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులు ఎట్టున్నారో దగ్గరగా, వాళ్ళు కూడా విష్ణుమూర్తి మాదిరే ఉంటారు. సారూప్యాన్ని చెంది సామీప్యానికి వెళ్ళిన వాడు వాళ్ళు ఆ సామీప్య స్థితికి వస్తాం. ఆ సామీప్య స్థితి నుంచి నాలుగవది ఏంటంటే సాయుధ్యం. సాయుధ్యం అంటే ఆయనలో లీనమైపోవడం, బయట ఉండడం, లోపల ఉండడం, గేట్ దగ్గర అంటే ఆయన ద్వారం దగ్గర ఉండడం, నాలుగోసారి ఆయనలోకి వెళ్ళిపోవడం. బయటంతా ఉన్నప్పుడు మన రూపమే ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన రూపం వస్తుంది, ఆయన రూపం వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాము, దగ్గరికి వెళ్ళి కొంతకాలం అయిన తర్వాత మోక్షాన్ని పొందేటప్పుడు ఆయనలో లీనమైపోయి ఇటువంటి దశలన్నీ కూడా పొందుతారు మిగిలిన వాళ్ళు అని చెప్పి ఆయన చెప్పాడు. మనం చేసే పూజా విధానాల వల్ల భక్తి శ్రద్ధల వల్ల సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యాలు వాళ్ళకి వస్తూ ఉంటాయి పార్వతి. సరే కానీ పార్వతి, నేను చెప్తూ ఉంటే వింటూనే ఉన్నావు కానీ నువ్వు అలసట లేకుండా వింటూ ఉన్నావే. నీవు దేవాంగనలాది గల త్రిలోక కాంతలకు మృక్కునకు పాత్రం వగు
పదవనజములు కలిగి ఒప్పు వరసతి వరసతి వతివా. నీవేం సామాన్యురాలివే, నీవు దేవతా స్త్రీల చేతంతా కూడా పూజింపబడేటువంటి పాద పద్మములు కలిగినటువంటి దానివి కదా పార్వతి. నేను నీవు అడిగినటువంటి ప్రశ్నలకన్నిటికీ కూడా సమాధానం చెప్పాను కదా, వివరంగా చెప్పాను కదా. అయితే చతురము వివేక విభవోన్నతి చిత్తము వ్రత విధాన నైష్టికత సంయుత మతివి లౌకిక జ్ఞాన నివిత లౌక లౌకిక జ్ఞానత మహిమ సహజమతివ నిందిత వరయన్. ఇక లౌకిక జ్ఞానం కలిగినటువంటి దానివి, వివేకం కలిగినటువంటి దానివి, చతురత కలిగినటువంటి దానివి, అందరి చేత పూజింపబడేటువంటి దానివి పార్వతి నీవు. కావున కాంత ధర్మము నీ వలనందెలియువేకనెమ్మనమున దాగావిర్భవించ చెప్పంగా వలయును దాని వికచ కమల దళాక్షి. కాబట్టి వనితా ధర్మాలు నీవు వనితవు కాబట్టి, స్త్రీ ధర్మాలు నీకు తెలుసు కాబట్టి, స్త్రీ యొక్క గుణగణాలను గురించి నాకు చెప్పవలసింది అని ఈశ్వరుడు అడిగాడు. ఇప్పుడు పార్వతి మహానుభావ, నీకు తెలియనివే శివాజ్ఞలేని చీమైనా గుట్టుదని చెప్పి అంటారు కదా, నీకు తెలియని గుణాల నన్ను ప్రశ్నిస్తున్నావి అంటే, కాదు పార్వతి నువ్వు చెప్తేనే వినాలని నాకు చాలా ఇష్టం నువ్వు మాట్లాడితే, అందువల్ల నేను పట్టుకుండా వినాలి అని అన్నాడు. అప్పుడు సరేనని చెప్పి నాకు చేతనైనవి చెప్తానయ్యా అని చెప్పి, అయినా నాకు కూడా చాలా మంది ఉన్నారు, గంగ యమున సరస్వతి బాకుద రేవ తమస మొదలైన నదులు, ఇంకా ఏమేమి నదులు, అందరూ నదులు కూడా స్త్రీ రూపాలు ధరించి పార్వతి చుట్టూ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరెవరయ్యా అంటే, గంగా యమున గోదావరి కౌశికి కావేరి కృష్ణవేణి పెన్న నర్మద, పెన్నా నది, నర్మదా నది, బాహుదా నది, రేవతి నది, తమసా నది, వీళ్ళందరూ కూడా స్వరూపాలు ధరించి పార్వతిని సేవిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళందరితో ఒక్కసారి మాట్లాడి చెప్తానండి నేను, మా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా అండి, సరే మాట్లాడి చెప్పుకోండి. సరే మేమేదో మాట్లాడుకుంటామని అటు పక్కకు పోయి వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత మీరు చెప్పండి అంటే, వీళ్ళందరూ ఏమన్నారంటే, కాదు అన్ని విషయాలు తెలిసిందాని నీవు, నువ్వు చెప్తేనే ఈశ్వరుడికి చాలా ఇష్టంగా ఉంటుంది, మేము చెప్తే పెద్దగా వినడు, కాబట్టి నువ్వే చెప్పు అని పార్వతీదేవితో అన్నారు వీళ్ళు. అని తర్వాత నీకంటేనే మేరుంగుతుమే నీ విరింగిన తెరంగుల రంగన ధర్మం విరింగించి పతి ప్రీతి నించేయుము ఏము భవదీయ వాగముతము వీనుల వినిచదమనుటయు పార్వతి ప్రసన్న చిత్తయై వల్లభుని వదనంబున చూట్టి నిలిపి. కాబట్టి గంగానది కూడా ఏమన్నదంటే, నీకంటే మాకేం తెలుసు పార్వతి, నువ్వు చెప్తూ ఉంటే మేము కూడా వింటాము ఆడవాళ్ళ ధర్మాలు, ఆడవాళ్ళ యొక్క ధర్మాలు ఎలా ఉంటాయి, స్త్రీ ధర్మాలు అని చెప్పి అన్నారు. అని తర్వాత సరే ఇంక వీళ్ళ మాట కూడా వినినటువంటిదై పార్వతి ఈశ్వరుడి పాద పద్మాలకు నమస్కరించి ఆ పతివ్రత ధర్మాల గురించి చెప్తున్నదట. ఏమనంటే వనితలు పురుషులు ప్రియమునంతమ వినుతము తను వినుతింపగ శైల తనయ సమాకర్ణన కౌతుకీయ గునీశానునితో మృదురీతిని ఇట్లను కమలేశ. మృదు మధుర వచనాలతో పార్వతి చెప్తుంది, స్త్రీ అంటే మొట్టమొదట నాథ నాకు తెలిసిందేదో చెప్తున్నాను, అది ఎంతవరకు నిజం అబద్ధం నీకు తెలుసు కదా, అయినా నాకు తెలిసింది చెప్తున్నాను. ఏమంటే ఋతుమతిగా కశుద్ధతయు కలిగిన ఇంటి కన్యా, ఋతుమతి కాకుండా ఉండేటువంటి స్త్రీని కన్యా అంటారు. ఆ కన్య తండ్రి యొక్క, తల్లి యొక్క, తర్వాత ఏమంటే మేనమామల యొక్క, పినతండ్రి యొక్క వీళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఈ కన్యను దానం చేయడానికి, కన్యను రక్షించడానికి వీళ్ళందరూ అర్హులు అన్నమాట. కన్యా దానం చేయడానికి కూడా వీళ్ళందరూ అర్హులని చెప్పింది. ఏమంటే వివాహం చేసేటప్పుడు తల్లిదండ్రులు కన్యాదానం చేయాలి, తల్లిదండ్రులు వసతి లేకపోతే చిన్నాయన పిన్నమ్మ చేయొచ్చు, వాళ్ళు లేకపోతే మేనమావ మేనత్త చేయొచ్చు కన్యాదానం. తర్వాత మాతులుడు సోదరుండును వాళ్ళ ఊరు లేకపోతే సోదరుడు కన్యాదానం చేయొచ్చు, సోదరుడు కూడా ఆ అమ్మాయి వివాహం చేయొచ్చు. కన్యాదానం అంటే అందరి విషయంలో కన్యాదానం అనేది ఉండదు, ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసి వివాహం చేసేటువంటి బాధ్యత అని మనం తీసుకోవాలి. కాబట్టి ఆ కన్యాదానం చేసి
వేదోక్తంగా చేసేటువంటి వాళ్ళు ఆ పద్ధతిలో వీళ్ళని కూర్చోబెట్టి చేయొచ్చు. లేనటువంటి వాళ్ళు ఈ మేనమామలు అన్నలు తర్వాత పినతండ్రులు వీళ్ళు బాధ్యత తీసుకొని ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి. అంటే ఈ అమ్మాయి వీళ్ళ ఆధీనంలో ఉంటుంది. వివాహం అయిన తర్వాత భర్తే దానికి తనకు సర్వస్వం. ఎప్పుడైతే భర్త చేతిలో పెట్టేశారో ఆ భర్తే తనకు తల్లి తండ్రి దైవం గురువు అన్ని కూడా భర్తేను అని చెప్పింది. అనితమూది దేవత పితృ సమర్చనములు అతిథి పూజనము సన్మతి సమాదరించు పతిహితము వాటించిన డబ్బు సతి పతివ్రత ఈహ పర సౌఖ్యమకిత. ఇక ఎప్పుడైతే భర్తను వివాహం చేసుకున్నదో భార్యగా తయారైపోయిందో ఇక ఆమె భర్త సేవ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఏ పూజ చేసినా ఏ దేవతార్చన చేసినా ఏది చేసినా కూడా దాని ఫలితం ఏమిటి అంటే నా భర్త సుఖంగా ఉండాలి అని కోరుకోవాలట భార్య. అంటే భార్యలుగా ఉండే వాళ్ళు దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు ఏం కోరుకోవాలో చెప్తుంది ఇక్కడ పార్వతి. నా భర్త హాయిగా ఉండాలి, నా భర్త నన్ను బాగా చూసుకోవాలి అని దండం పెట్టుకోవాలి. ఏ తద్విషయం అయిన ఒక్క నిదర్శనం అవతరి అవతరింపు. భర్త అనుజ్ఞ లేకుండా ఏ పని చేయకూడదు, భర్త చెప్తేనే చెయ్యాలి. దానికి ఏంటంటే ఒక బ్రాహ్మణుడికి ఇద్దరు భార్యలు ఉండారట. ఇద్దరు భార్యలు ఉంటే పెద్ద భార్య చాలా మంచిది, చిన్న భార్య ఇంకా మంచిది. ఈ చిన్న భార్య పెద్ద భార్య ఏం చేసేవాళ్ళంటే పెద్ద భార్య పాపం ఎంత మంచిదంటే భర్త చెప్పే లోపలే, భర్త చెప్పినా చెప్పకపోయినా పట్టించుకునేది లేదు, నేరుగా పోయి ఉదయాన్నే లేచి స్నానం చేసేసి దేవుడు పూజలు చేసేసి పితృ పూజలంతా కూడా చేసేసి తులసమ్మకు పెట్టేసి అన్ని పూజలన్నీ కూడా చేసేసి టెంకాయలు ఆమె ఇష్ట ప్రకారం టెంకాయలు కొట్టి దండం పెట్టుకొని లేనిపోయి నైవేద్యాలన్నీ కూడా చేసి నైవేద్యాలు పెట్టిన భర్త హాయిగా ఉండాలి, మా కుటుంబం సుఖంగా ఉండాలి, మా ఇంటి ఆయన హాయిగా ఉండాలి అని చెప్పి ఈ నిద్ర లేచే లోపల అవన్నీ చేసేసి ఉండేది అన్నమాట. ఈమె చిన్న భార్య మాత్రం భర్త లేచిన తర్వాత ఏమే దేవతార్చనకు కావాల్సిన తీసుకోరా అంటే అప్పుడు తీసుకొచ్చేది అన్నమాట. అలా నైవేద్యం వండి పెట్టాలి ఈరోజు నువ్వు తయారు చేయి అని భర్త చెప్తే తయారు చేసేది. లేదు ఎక్కడికన్నా వెళ్ళాలని భర్త చెప్తే ఏ పని అయినా సరే భర్త అనుజ్ఞ తీసుకున్న తర్వాత చేస్తూ ఉండేది రెండో భార్య. పెద్ద భార్య భర్త అనుజ్ఞతో నిర్లక్ష్యం ఏమి లేదు పాపం, కానీ భర్త చెప్పకపోయినా చేసేస్తుండేది అన్నమాట. భర్త అప్పుడప్పుడు అనుకునేవాడు ఏం తప్ప నేను చెప్పకపోయినా చేసేస్తుంది కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నది అని అనిపిస్తుంది మనసులో. ఒక ఆమె వచ్చి నా దగ్గరకు వచ్చి స్వామి ఈశ్వరుడికి 100 టెంకాయలు మొక్కోనున్నా స్వామి, నేను మీరు 100 టెంకాయలు పవిత్రంగా దేవుడికి కొట్టేసేయండి స్వామి. సరే అమ్మా మీరిద్దరూ ఒకరోజు దేవాలయానికి రాండి పూజ చేసి కొడతామంటే వద్దులే స్వామి ఆయనకు తెలియదు, ఆయన తెలిస్తే తీరుతాడు, కానీ ఆయన మంచి కోసమే నేను మొక్కున్నాను కాబట్టి ఆయన బాగుండాలని మొక్కున్నాను. మీ చేతికి డబ్బులు ఇచ్చేస్తాను లేకపోతే టెంకాయలు పంపించేస్తాను, మీరు కొట్టేసేయండి స్వామి, మా ఇంటికి మాత్రం చెప్పొద్దు స్వామి. చేసింది మంచి పనే, కానీ ఆయన చెప్పకుండా చేయడం దానికి కాబట్టి నేనేం చెప్పానంటే నువ్వు 100 టెంకాయలు కొట్టద్దు ఏమొద్దమ్మా, నువ్వు లక్షణంగా ఉంటుంది మీ ఇంటి ఆయన దగ్గర ఉంటుంది చాలు అని చెప్పాను. కాబట్టి భర్త అనుజ్ఞ లేకుండా ఏ ధర్మకార్యం కూడా చేయకూడదు అని చెప్తున్నాడు. ఏం పాపం మంచి పనులు చేసినప్పటికీ భర్త అనుమతి లేకుండా చేసేది అనమాట. చేస్తూ ఉన్నందువల్ల ఆయనే కాదనేది లేదు, ఆయనకు తెలియదు ఇవన్నీ చేస్తున్నదని, కొన్ని తెలిసి చేసేది కొన్ని తెలియకుండా చేసేది. చేసినంతా మంచి పనే. అయితే కొన్ని రోజులకు ఈ ముగ్గురు మరణించారు. ముగ్గురు మరణించిన తర్వాత దేవదూతలు ఏం చేస్తున్నారంటే యమధర్మరాజు వచ్చాడు, దేవలోకానికి 2వ భార్యను భర్తను పంపించాడు. మొదటి భార్యను అమ్మా నువ్వు దేవలోకానికి అర్హురాలివి కాదు. యమధర్మరాజు కూడా బాధగానే ఉన్నది పాపం, ఏమంటే ఇంత మంచి పనులు చేసినావును ఈ వృద్ధాగా ఏమను దేవలోకానికి పంపించలేకపోతున్నానే, భర్త కోసమే కదా ఇంత మంచి పని చేసిందని, నన్ను ఎందుకు పంపించు, నేనేం చెడ్డ పని చేశాను ఏంది నావడితే కాదమ్మా. భర్త అనుజ్ఞ లేకుండా చేయడము అనేటువంటిది తప్పు అని ధర్మశాస్త్రము, కాబట్టి ఏం చేయలేము, కాబట్టి నీ శరీరంలోకి నువ్వే పోయి మరలా నువ్వు బ్రతుకు. బ్రతికి భర్తకి ఇష్టమైనటువంటి పనులు ఇంతకు ముందు చెప్పుకున్నాడు కదా, ఆ ఇష్టమైన పనులన్నీ భర్తను స్మరించుకుంటూ చెయ్యి, కొన్ని రోజులకి నువ్వు మరణించి మరలా దేవలోకానికి పోతావు అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ మళ్ళీ భూలోకంలోనే ఉండింది, వాళ్ళిద్దరూ దేవలోకానికి పోయినారు. కాబట్టి భర్త అనుజ్ఞ లేకుండా ఏ పని చేసినా కూడా అది సిద్ధించదు అని చెప్పి చెప్పాడు. చెప్పింది పార్వతి. కావున పతికి నను వ్రతయగుట గృహిణికి ధర్మం అని పలికి వెండియు లలన ఇలు ఆడి నాథుడు వలచిన వంటకములు వండి తను.
ఇడి తనున్ కలయ గదలంచన మేకుని ఎలిమికై చేసి హృదయమీ వలయు శివ. కాబట్టి పతివ్రతగా ఉండేటువంటి స్త్రీ ఏంటంటే భర్తకు ఇష్టమైనటువంటి వంటకాలు చేసి పెట్టాలి. ఏమే ఈరోజు మనం వేడివేడిగా ఏదైనా చేసుకో తింటామంటే ఇప్పుడు ఎక్కడ లేండి హోటల్ నుంచి తెచ్చుకుందామండి అనకూడదు. హోటల్ నుంచి తెచ్చుకుంటే అక్కడ తృప్తి ఉండదు భర్తకు, భార్య చేసి పెడితే ఇష్టం అనమాట. ఎలా ఉంటుందో చూడాలి, ఎంత బాగా చేస్తారో చూడాలి అని చెప్పి. కాబట్టి ఇష్టంగా భార్యకు భార్య వండి కానీ పెడితే, ఆ ప్రేమగా పెట్టినప్పుడు అది బాగలేకపోయినా కానీ ఉప్పు చేస్తే కారం చేస్తేనా కూడా భలే ఉన్నది చాలా తక్కువగా ఉన్నదని చెప్తూ తినేస్తాడు అనమాట. అది భర్త ప్రేమను దక్కించుకోవాలని చెప్తున్నది పార్వతి. తర్వాత భర్త ఏదైనా కోరితే అందంగా అలంకరించుకుని ఆయనకు కావలసినటువంటి సౌఖ్యాన్ని భార్య అందించాలి, అది భార్య యొక్క ధర్మం అని చెప్పాడు. పనుల అనుపలుగక అనవధానుడైన పతి తలపించి అర్ధర్మార్థ కలిత కృతుల నడుపుచు కవతి కలిగినను బోరితంబులే ఒక్కటై ఉంకి తగవు. భర్త ఆజ్ఞాపిస్తే ఎదురు లేకుండా పనులు చేయాలి. ఒకవేళ సవతి వచ్చిందనుకో ఆ సవతితో తగువ పెట్టుకోకుండా భర్తతో అనుకూలంగా ఉండాలి. ఇవి పూర్వయుగం యొక్క ధర్మాలు. ఈ యుగంలో భర్తను కానీ తీసుకొస్తే, భర్త కానీ ఇంకొక భార్యను కానీ తీసుకొస్తే ఇంకా కేసు పెట్టి విడాకులిచ్చి గందరగోళం అయిపోతుంది అనమాట. కాబట్టి ఆ భర్త రెండవ భార్యను తీసుకోరావడమే ఈ యుగంలో చట్టరీత్యా తప్పు, చేయకూడదు. పూర్వ యుగాల్లో 5-6 పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు అనమాట. ఆ ధర్మాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఒకవేళ అలా చేసుకున్నప్పుడు ఆ ఇతర ఆ యొక్క తీసుకువచ్చినటువంటి పెళ్లి చేసుకోవచ్చినటువంటి సవతి ఉన్నది, ఆ సవతితో తగువ పెట్టుకోకుండా అనుకూలంగా ఉండాలి. ఎక్కువగా ఆ సవతితోనే ఉండాలి అని భర్త కోరుకున్న దానికి అనుకూలంగా మాట్లాడి ఆయన ఆనందానికి అడ్డుపోకుండా ఉండాలి. ఆమెకు దేవతలు కూడా నమస్కరిస్తారంత ఓర్పు కలిగినటువంటి ఆ స్త్రీకి అన్నాడు. తన చేతికి నిచ్చిన వస్తుని గాజము, ఏదైనా వస్తువు దాచిపెట్టమని చెప్పిన మన దగ్గర భర్త ఇచ్చాడనుకో, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టి ఆయన అడిగినప్పుడు మరలా వెంటనే తీసుకొచ్చి ఇచ్చేసేయాలన్నమాట. ఎక్కడో పెట్టానండి మర్చిపోయినాను, అయ్యో మీరు అసలు నా చేతికి ఇచ్చారా, ఇటువంటి మాటలు అనకుండా గుర్తు పెట్టుకుని భర్త చెప్పిన పనులు చేస్తూ భర్త ఇచ్చినటువంటి వస్తువు ఎక్కడ పెట్టినా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇవ్వాలి. అప్పుడు భర్త యొక్క అనురాగాన్ని పొందుతుంది స్త్రీ. పతి తనకునే ధని అధనుండు రూపసి ఒప్పని వాడ వివేకి మూడ బాగుండ రోగుండను గత రోగుడనక అంగన పతి పాటింపవలయు కామధ్వంసి. భర్త డబ్బు లేనటువంటి వాడై ఉంటాడు, లేదు విపరీతమైన డబ్బు కలిగిన వాడు ఉంటాడు, భర్త జబ్బుతో ఉండేవాడు ఉంటాడు, భర్త ఆరోగ్యవంతుడైన వాడు ఉంటాడు, ఏ విధంగానైనా ఉండని వివాహం చేసుకున్న తర్వాత ఆ భర్తతో సంతోషంగా కాపురం చేయాలే గాని నీ దగ్గర డబ్బు లేదు, నీకు ఆ వ్యాధి ఉన్నది ఈ వ్యాధి ఉన్నది ఇవన్నీ కూడా మాట్లాడకూడదు. అందంగా లేవు నువ్వు, నీవు అందవిహీనుడివి, ఇటువంటివన్నీ అనకుండా ఆ భర్తనే దైవంగా భావించి ఆ భర్తను సేవించాలి భార్య. ఆ బలి భిక్షము గడపగిడం వలయును దేవ పితృ పూజనంబుల కాలంబుల పతి శుభమందుట తత్ఫలముగా కోరుటొప్పిదము సతికి శివా. ఇంకా ఇంట్లో కాకులకు గ్రద్దలకు చీమలకు వీటికి సంబంధించినటువంటి బలి వేయడం, పశుపక్ష్యాదులకు సంబంధించినటువంటి బలు వేయడం, తర్వాత ఏమంటే దేవతారాధన చేయడం, ఇల్లు వాకిలి శుభ్రంగా పెట్టుకోవడం, ఇల్లు బాగా అలంకరించుకోవడం, తాను బాగా అలంకారం చేసుకుని ఉండడం, భర్తను ప్రేమగా చూసుకోవడం, ఇవన్నీ కూడా ఇల్లాలు ఉత్తమ ఇల్లాల యొక్క లక్షణాలు అని చెప్పింది భార్య. గతిపతి యసువ్యే భార్యకు అతని గడచినట్టి సత్పరాయణము కృపాయుత గలదే కావున తానతనికి భక్తి యగుటి చునగిల శుభంగుల్. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ భర్తను మించిన దైవము లేదు అని భావించి భర్తను సేవిస్తూ భర్త యందు భక్తి కలిగినటువంటి భార్యకు అంతకంటే సుఖం లేదు, అంతకంటే గొప్పతనం లేదని చెప్పి అన్నది. పరమేశ్వరుడు పానకు పార్వతి భార్యల అధర్మము వివరించున్నది ఇతనే. ఇది పతివ్రత లక్షణాలు. భర్త యందు ప్రేమ కలిగి పతివ్రతలుగా ఉండేవాడు లక్షణాలు నాథ. కొంతమంది తీవ్రవాదులు కొంతమంది ఉన్నారు, భార్యలుగా ఉండేటువంటి వాడు గయ్యాళి గంపలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చెప్తాను వినమన్నాడు. ఏంటంటే ఆసురి ఆసురి పైశాచి రాక్షసి, ఆసురి పైశాచి రాక్షసి అని మూడు తెగలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళు ఉన్నారట. వాళ్ళల్లో
వ్యభిచార తత్వరత్వము వారికి నెల్లగలదు. వ్యభిచారం చేస్తూ ఉంటారట వాళ్ళు, భర్త మాట వినరు, భర్త నిర్లక్ష్యం చేస్తారు. తర్వాత తన ఇచ్చ బలియించు ధన ధాన్యములు చల హృదయ భోగ పరాత్మ ఈర్ష్య గలదు. అసురాంశ రాక్షసాంశతో పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళు ధనధాన్యాలు ఖర్చు పెట్టడం, ధాన్యాన్ని ఎట్టంటి అట్టు ఖర్చు పెట్టడం, భర్తను లెక్క లేకుండా మాట్లాడటం, ఇవన్నీ ఆసురి అనేటువంటి స్త్రీ చేస్తుందట. హృదయ భోగ పరాత్మ ఈర్ష్య గలదు, పైశాచి క్రోధన భర్తృపుత్రుల యందు నిస్నేహ గృహ కార్య నిపుణ కాదు. పైశాచి అనేటువంటి ఆమె క్రోధంతో భర్త యందు పుత్రుల యందు ద్వేషం కలిగి వాడిని ఎప్పుడు తిడుతూ కొడుతూ రచ్చ చేస్తూ గొడవలు పెట్టుకుంటూ ఉంటుందట. కలకశీల రాక్షసి హరికంబు లేదు బొంకు బల్కు. ఇక రాక్షసి జాతికి చెందినటువంటి మూడవ స్త్రీ ఉన్నదే, ఎప్పుడు అబద్ధాలు చెప్పడం, నిద్రపో విపరీతంగా నిద్రపోవడం, తర్వాత ఏమంటే వీ తలజ్జ సిగ్గు లేకుండా ప్రవర్తించడం. ఇందరు నాథుకులంబు వారి దురితమొందించి పోదురు నరకమునకు, ఈ విధంగా ప్రవర్తిస్తారట. ఇటువంటి వాళ్ళందరూ కూడా నాథుణ్ణే కాకుండా తామే కాకుండా నాథుణ్ణి నాథుడి కులాన్నంతా కూడా నరకానికి పంపేదానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు, ఇటువంటి పాపాత్ములైనటువంటి స్త్రీలు. కానీ ఇటువంటి స్త్రీలు కూడా మధ్యలో జ్ఞానోదయమై అయ్యో మనం పొరపాటు చేసామే అని తెలుసుకుని కానీ మార్పు వచ్చి భర్తను కానీ సేవిస్తే వాళ్ళు పుణ్యలోకాలకు పోతారు అని చెప్పి అన్నదట. అట్లుగా కపతుల అంతిమ సమయం ఉనందు చింత దక్కి అనుమరణము చేసిరేని సుగతి సిద్ధించు పతి సమేతంబుగా అన్ని తంబినులకు. అట్లు కాకుండా ఎట్లా ప్రవర్తించినా ఆఖరి సమయంలో జ్ఞానోదయం అయ్యి భర్త మరణించినప్పుడు ఈ వ్యామోహాలన్నీ కూడా వదిలిపెట్టి భర్తతో పాటు సహగమనంగాని చేస్తే అటువంటి స్త్రీ కూడా పుణ్యలోకాలకు పోతుంది. అంత పాపాత్మురాలైనప్పటికీ కూడా ఆఖరిలో పశ్చాత్తాపడినందువల్ల భర్తతో సహగమనం చేసినందువల్ల పుణ్యలోకాలకు పోతుంది. నాథ నీకు తెలియని విషయం కాదు నేను చెప్తున్నాను అని చెప్పి పార్వతి స్త్రీల విషయాల గురించి చెప్తూ ఉన్నదట.